Hi viewers, welcome to Markets at 11 AM. Details lo ki vellanaithe markets chusukunnaithe weekly trading starting deni positive note tho strong gap up tho open chesa ani cheppukochu. Ka morning nunchi ippudu varaku kuda chusukunnaithe markets strong trendy ade positive trendy konsagistho tradeyadam chustunnamu. Overall ga chusukovali ante markets fresh records highs vaipu trade avadam gamanisthamu. Ka sensex vishayaniki vachinatayite previous closing ki around 221 points upside tho 38472 vada open aina sensex. Present ganaka chuste 348 points positive ga 38600 vada trader to ostundi and nifty chuste previous closing ki 48 points upside tho 11605 the open in a nifty present ganaka chusinatayite 102 points positive ga key level aina 11650 above and chusinatayite 11659 with the present nifty trading ni hold chestu ostundi and the bank nifty vishayaniki vaste previous closing ki 137 points upside tho 27971 with the open avuga prastham chuste 360 points positive ga 28195 with the trading ni middle small cap stocks విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కూడా ఒక మంచి అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ప్రెసెంట్ మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కూడా అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది అనుకోవచ్చు. అరౌండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే 1% వరకు అప్సైడ్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. అడ్వాన్సెస్ 1099 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్స్ 569 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్ లోకి వెళ్ళినట్లయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3.5%, హిందాల్కో 2.63%, ఎస్ బ్యాంక్ 2.39%, గ్రాసిమ్ 2.24% అండ్ కోటక్ మహీంద్రా 1.95% వరకు పాజిటివ్స్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ లూజర్స్ లోకి వెళ్ళినట్లయితే ఐషో మోటార్స్ 0.75%, భారతి ఇన్ఫ్రాటెల్ 0.68%, సన్ ఫార్మా 0.67%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 0.5%, అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్ అరౌండ్ 0.07% వరకు నెగిటివ్ అవుట్లుక్ లో ప్రజెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ గా మూవడం చూస్తున్నాము. నికీ 212 points, ట్రై టైమ్స్ 223 points అండ్ హ్యాంగ్సింగ్ 552 points, థైవన్ ఇండెక్స్ 102, కోస్పి 8 points అండ్ షాంకే కాంపోజిట్ 43 points వరకు పాజిటివ్ వేస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ విషయానికి వస్తే అరౌండ్ 94 points పాజిటివ్ గా 11668 వద్ద ప్రజెంట్ ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తుంది. ఇక డాలర్ తో రూపీ వాల్యూ కనుక చూసినట్టయితే అరౌండ్ 50 పైసా హయ్యర్ సైడ్ తో 69.76 వద్ద ఇండియన్ రూపీ ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక బిఎస్సి మిడిల్ స్మాల్ క్యాప్ గెయినర్స్ లోకి వెళ్ళినట్టయితే టారెంట్ పవర్ 4.60%, అదానీ పవర్ 3.34%, నాల్కో 3.26%, రిలయన్స్ ఇన్ఫ్రా 2.83% అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ 2.75% వరకు పాజిటివ్ అవుట్లుక్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. బిఎస్సి స్మాల్ క్యాప్ గెయినర్స్ లోకి వెళ్ళినట్టయితే మాయిల్ 11.41%, ఓరియన్ పేపర్ 7.5%, సువెన్ లైఫ్ సైన్సెస్ 6.16%, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 5% అండ్ జేబిఎఫ్ ఇండస్ట్రీస్ 5% వరకు పాజిటివ్ మూమెంటంతో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషణ చేసేందుకు ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్ పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155573 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఈ వీక్ని చాలా స్ట్రాంగ్ నోట్తో స్టార్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. ఓపెన్ అయిన లెవెల్స్ నుండి కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ మంచి హైస్ వైపు మార్నింగ్ వచ్చిన పాజిటివిటీని సస్టైన్ చేసుకుంటూ ఒక మంచి హైస్ వైపు ట్రేడ్ అవడం అనేది గమనిస్తాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసినట్టయితే ఇవాళ మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అభిప్రాయం ఏంటారు? లాస్ట్ ఫ్రైడే రోజు కొద్దిగా బేరిష్గా క్లోజ్ అయినప్పటికీ ఈ రోజు ఒక గ్యాప్ అప్ ఓపెన్ రావడం అనేది గమనించవచ్చు. ఈరోజు సో నిఫ్టీ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో దానిపైన ఓపెన్ కావడం, దానిపైన సస్టైన్ అవ్వడం చూస్తున్నాం. ప్రజెంట్ అయితే 11664 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి గమనించినా కూడా 11500 అనేది కీలకంగా కీలక సపోర్ట్ అని చెప్పొచ్చు. సో దాన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. సో దీంట్లో నిఫ్టీలో కన్నా ఒక బ్యాంక్ నిఫ్టీలో మనకు కొద్దిగా క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో మనం టెక్నికల్గా చెప్పాలంటే ఒక ఎండింగ్ డయాగోనల్ ప్యాటర్న్ అనేది ఏర్పడడం చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీలో 28300 ఆ దగ్గరలో కొద్దిగా ఈ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో అంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ అప్సైడ్ కూడా రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో దాంట్లో ఒకసారి ఆ అప్సైడ్ రెసిస్టెన్స్ ఒకసారి టెస్ట్ చేయడం జరిగితే అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి రివర్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే టెక్నికల్గా నెగిటివ్ డైవర్జెన్స్ ఉన్నప్పటికీ మనకు ప్రైస్ ప్యాటర్న్ ప్రైస్ చార్ట్స్లో కొద్దిగా ఇంకా కన్ఫర్మేషన్ అనేది రావట్లేదు కన్ఫర్మ్గా. సో అది వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఒక ఎండింగ్ స్టేజ్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్టర్స్ కానీ
ట్రేడర్స్ కానీ ఎక్కువగా అత్యాశకు పోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇండికేటర్స్ ఓవర్ స్ట్రెచ్ అవుతున్నాయి. సో మార్కెట్స్ ఎప్పుడైతే ఒక నార్మల్గా రావాల్సిన కరెక్షన్ని రాకుండా కొద్దిగా ఆపడానికి ప్రయత్నం చేస్తే అది కరెక్షన్ అనేది క్రాష్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. సో దానికి కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలని చెప్తాను ట్రేడర్స్కి అండ్ ఇన్వెస్టర్స్ అందరికీ. సో వీలైనంత వరకు ప్రాఫిట్స్లో ఉన్న పొజిషన్స్ని కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తాను. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంటే మాత్రం ఇది అనుకూలంగా లేదు, ఎందుకంటే మనం చాలా హై లెవెల్లో ఉన్నాం కాబట్టి ఎనీ టైం మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రెష్ లాంగ్స్కి అయితే కొద్దిగా దూరంగా ఉండమని చెప్తాను. ఉన్న లాంగ్ పొజిషన్స్కి మాత్రం కొద్దిగా ప్రొటెక్టివ్గా స్టాప్ లాస్ అన్నా లేదంటే ప్రాఫిట్ బుకింగ్ అన్నా చేసుకొని మిగతా ఒక అట్లీస్ట్ ఒక 50% వరకు క్యాష్లో ఉండమని చెప్తాను. సో రాబోయే రోజుల్లో ఒక కరెక్షన్ వస్తే మంచి కరెక్షన్లో మళ్ళీ ఒకసారి లోయర్ లెవెల్స్లో రీఎంట్రీ తీసుకునే అవకాశం తప్పకుండా దొరుకుతుంది. సో ఇప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా సెక్టర్స్ వైజ్లో కానీ స్టాక్స్ వైజ్లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మార్కెట్స్లో ఈరోజు స్టాక్స్ వైజ్లో కానీ సెక్టర్స్ వైజ్లో కానీ ఒక మంచి ర్యాలీ అనేది చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా మెటల్స్ ఈరోజు చాలా స్ట్రాంగ్గా మూవడం చూస్తున్నాం. లాస్ట్ కొద్ది రోజులుగా చూసినట్టయితే కొంతవరకు ఏదైతే కరెక్షన్ ధోరణిలో మూవడిన మెటల్స్ చూసామో మనం ఈరోజు కనుక చూసుకున్నట్టయితే మెటల్ స్టాక్స్ అన్నీ కూడా ఒక మంచి ర్యాలీలో మంచి స్ట్రెంగ్త్ కనబరుస్తూ స్ట్రాంగ్గా మూవడం చూస్తున్నాం. లైక్ హిందాల్కో కావచ్చు, అలాగే టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, వేదాంత లాంటి స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్ స్ట్రెంగ్త్ని కొనసాగిస్తూ మోవడం చూస్తున్నాము. సో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఈ రోజుకి అండ్ కావచ్చు అండ్ ఫర్దర్గా కావచ్చు మెటల్స్లో ఈ ర్యాలీ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? మెటల్స్లో ర్యాలీ అయితే షార్ప్గా రావడం చూస్తున్నాం చిన్న రీసెంట్ లోస్ దగ్గర నుంచి. కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో టాటా స్టీల్ కానీ ఇండాల్కో ఈరోజు వచ్చిన బౌన్స్లో కొద్దిగా రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి అన్లెస్ ఇది రెసిస్టెన్స్ పైన ట్రేడ్ అయితే తప్ప ఇప్పుడు వచ్చిన బౌన్స్ అనేది సస్టైన్ అవ్వకపోవచ్చు. కాబట్టి సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు మెటల్ స్టాక్స్లో కూడా షార్ప్గా బౌన్స్ రావడం చూసాం కాబట్టి వాటిల్లో లోయర్ లెవెల్స్లో నుంచి ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న ర్యాలీ అనేది ఎక్కువ సస్టైన్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. సో మెటల్స్లో మనకి కంటిన్యూస్గా డౌన్ సైడ్ మూమెంటం రావడం వల్ల ఇది ఒక కౌంటర్ అప్ మూవ్ అని భావించాల్సి ఉంటుంది. ఓకే అండి, కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు కర్నూలు నుండి రాజు. హలో, యా గుడ్ మార్నింగ్ రాజు, అడగండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంగ్ టర్మ్కి తీసుకొచ్చాను అని అడుగుతున్నారు. చూడండి, ఆల్ టైమ్ హైకి దగ్గరలో ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. కాకపోతే సౌత్ ఇండియా బ్యాంక్ ఏమో మనకి 52 వీక్ లో దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే మనకి దీన్ని బట్టి గమనించాల్సింది ఏంటంటే సౌత్ ఇండియా బ్యాంక్లో స్ట్రెంగ్త్ లేదని మనం గమనించాల్సి ఉంటుంది. సో అది ఫండమెంటల్ రీజన్స్ కావచ్చు, టెక్నికల్ రీజన్స్ కావచ్చు. ప్రజెంట్ అయితే ఇది ఇన్వెస్ట్మెంట్కి అట్రాక్టివ్గా లేదు కాబట్టి ఈ స్టాక్ని అవాయిడ్ చేయమని చెప్తాను. దీనికన్నా మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎవ్రీ కరెక్షన్స్లో. ఎస్ బ్యాంక్ కానీ అది ఆల్మోస్ట్ డీసెంట్గా కరెక్షన్ అనేది కూడా జరిగిపోయింది ఎస్ బ్యాంక్లో. ఫెడరల్ బ్యాంక్ ఒకటి, ఎస్ బ్యాంక్లో ఇంకా కొద్దిగా రావాల్సి ఉంది కరెక్షన్స్లో. మీరు ఎస్ బ్యాంక్ కానీ ఫెడరల్ బ్యాంక్ కానీ డిప్స్లో యావరేజ్ చేసుకోవచ్చు. సౌత్ ఇండియా బ్యాంక్ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ద సేమ్ టైమ్ రిలయన్స్లో కూడా చూసుకున్నట్టు ఒక మంచి స్ట్రెంగ్త్ అనేది మనం చూస్తున్నాము. సో ఈ స్టాక్ కనుక చూసుకున్నట్టయితే కొంత న్యూస్ బేస్డ్ రీజన్ కారణంగా కూడా ఈరోజు ఒక అప్మూ అనేది రావడం అనేది చూసాము. ఒక 1% వరకు అప్మూ అనేది వచ్చినప్పటికీ కూడా ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది చూసినప్పటికీ ప్రస్తుతం ఒక పాజిటివ్ స్ట్రెంగ్త్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. సో టెక్నికల్లీ కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్కి సపోర్ట్స్ పరంగా కానీ రెసిస్టెన్స్ పరంగా కానీ ఎలా ఉన్నాయంటారు? ఇంతకుముందు అన్నట్టు ఆల్మోస్ట్ ఒక 1200 ఆ జోన్ నుంచి రిలయన్స్ స్ట్రాంగ్గా మూవ్ అవుతున్న అప్ సైడ్ మూవ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇంతకుముందు 1260 దగ్గర కొద్దిగా సైడ్ వేస్లో మూవ్ అయినట్టుగా కనిపించినప్పటికీ మళ్ళీ క్లోజింగ్లో పాజిటివ్గా క్లోజ్ అవ్వడం చూస్తుంటే దీంట్లో ఇంకా కొద్దిగా స్ట్రెంగ్త్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది ముఖ్యంగా 1232 దగ్గర కీలకమైన సపోర్ట్ అనేది ఉంది రిలయన్స్లో. ఈ రోజు కనుక 1260 ఆ జోన్ దగ్గరలో క్లోజ్ అయితే కనుక ఇది కొద్దిగా రివర్సల్ తీసుకునే అవకాశం ఉంది. సో అన్లెస్ అది జరిగే వరకు ఈ పాజిటివ్ మూమెంటం అన్నది ఇంకా కొనసాగే అవకాశాలే ఉంటాయి. సో మనకి ప్రైస్లో రివర్సల్ కనిపించేంత వరకు
దీంట్లో షార్ట్ పొజిషన్ అవాయిడ్ చేయమని చెప్తాను. సో లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక 1260 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. సూర్యనారాయణ గారు కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. ఆర్బిఎల్ బ్యాంక్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా? ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? 350 నుండి హోల్డ్ చేస్తున్నారు. ఫెడరల్ బ్యాంక్ ఇంతకు ముందుకు ఏ లెవెల్లో తీసుకున్నారండి? 112 రూపాయలు. ఓకే, ఓకే. చూడండి, ఆర్బిఎల్ బ్యాంక్ మీరు ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్లో ఉన్నారు. సో ఉన్నదాన్ని అయితే మీరు హోల్డ్ చేయండి, కాకపోతే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. మీకు 600 దగ్గర స్టాప్ లాస్ని పెట్టుకొని హోల్డ్ చేయండి. ఒకవేళ 600 కిందికి వస్తే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ప్రజెంట్ అయితే 627 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. దీనికి 600 అనేది ఒక బ్రేక్అవుట్ లెవెల్ కాబట్టి ఆ బ్రేక్అవుట్ లెవెల్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. దానిపైన సస్టైన్ అవ్వగలిగితే ఒక 2 డేస్ ఇంకా న్యూ హైస్ని కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ ఇక్కడ కొద్దిగా కాషియస్గా ఉంది కాబట్టి వీలైనంత వరకు ఉన్న ప్రాఫిట్స్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. మళ్ళీ ఒకసారి మార్కెట్లో కరెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. సో టెక్నికల్గా కూడా అదే చూపిస్తుంది కాబట్టి మీకు లోయర్ లెవెల్స్లో రీఎంట్రీ అయ్యే అవకాశం అయితే తప్పకుండా లభిస్తుంది. ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే మీరు ఆల్రెడీ హయ్యర్ లెవెల్స్లో ఒకసారి బై చేసి ఉన్నారు. ఇప్పుడు కరెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీరు ఇక్కడ యావరేజ్ చేయకుండా ఒక 74-75 ఆ జోన్ వస్తే అక్కడ కొద్దిగా యావరేజ్ చేయండి. అక్కడ నుంచి నెక్స్ట్ కీలకమైన సపోర్ట్ అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే 65 దగ్గరలో ఉంది. సో 65 నుంచి 75 అనేది అక్యుములేషన్ జోన్ అని చెప్పొచ్చు ఫెడరల్ బ్యాంక్. సో అది మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి డీసెంట్ బౌన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి పృథ్వీ కాలర్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ పృథ్వీ, అడగండి. బాటా ఇండియా అండ్ బీపీసీఎల్ కదండి? ఎక్కడ చేశారండి బాటా? సెప్టెంబర్ కోసం చేయొచ్చు అంటారా? షార్ట్ హైయర్ లెవెల్స్ లో ఉంది, ప్లస్ హైయర్ లెవెల్స్ లో దోజీ ఏర్పడింది కాబట్టి టెక్నికల్ గా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ బీపీసీఎల్ కొద్దిగా ఆల్రెడీ చాలా కరెక్షన్స్ లో ఉన్న స్టాక్ అది. మీరు ఇక్కడ కూడా మీరు షార్ట్ సెల్ పొజిషన్ అయితే అవకాశం అయితే దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే కొద్దిగా బౌన్స్ వచ్చినప్పుడు అంటే రీసెంట్గా చెప్పాలంటే కీలకమైన సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం. 363 అనేది ఒక కీలకమైన రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. లాస్ట్ 2 డేస్గా అది ఆ జోన్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడం చూస్తున్నాం. సో ఒకవేళ అది ఆ జోన్ని క్రాస్ చేయలేకపోతే మళ్ళీ ఒక న్యూ లోస్ని క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు షార్ట్ సేల్ పొజిషన్ తీసుకుంటే 363-365 ఆ జోన్ దగ్గర, అంటే నేను చెప్పేది స్పాట్ లెవెల్స్, ఆ జోన్ దగ్గర స్టాప్ లాస్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ జోన్ పైన సస్టైన్ అయితే బీపీసీఎల్ మళ్ళీ చిన్న మైనర్ బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఫెయిల్ అయితే మాత్రం న్యూ లోస్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో రీసెంట్గా న్యూ లోని బ్రేక్ కీలకమైన సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి న్యూ లోస్ని క్రియేట్ చేసింది కాబట్టి అది ఓవరాల్ ట్రెండ్ మాత్రం ఇంకా డౌన్ సైడ్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు బాటా ఇండియాలో కూడా షార్ట్ సేల్ పొజిషన్ తీసుకోవచ్చు, కాకపోతే అక్కడ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 1090 స్పాట్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ విఫలమైనట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ 1027 వరకు ఒక మినిమం డిప్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి కృష్ణ కాలర్ ఉన్నారు. హలో, హలో, చెప్పండి కృష్ణ గారు. ఎంతలో తీసుకున్నారు? ఎంతలో తీసుకున్నారు?
₹1.55. Okay, ITC 310 put option and BPCL 340 put option. Okay. So, there were ITC put option, 310 put option, 4.30. At the same time, BPCL 340 put option. ITC, you 310 put option. This is almost three oh seven అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ గా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. సో అది బ్రేక్ అయితేనే ఒక మేజర్ వీక్నెస్ అనేది ఐటీసీలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్ ట్రెండ్ మాత్రం హైయర్ లెవెల్స్ లో కొద్దిగా సెల్లింగ్ మోడ్ లోనే ఉంది. కాకపోతే మనకి ప్రైస్ లో కూడా కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంటుంది. అది 310 కింద క్లోజ్ అయినప్పుడే కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఈ రోజు గమనించండి, ఈ రోజు 310 కింద క్లోజ్ అయితే కనుక పుట్ ఆప్షన్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ బీపీసీఎల్ ఏ స్ట్రైక్ అన్నారు, 340 put option ని 1.55 తీసుకున్నారు. బీపీసీఎల్ 340 అంటే అది న్యూ లోకి మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో అది ప్రస్తుతానికి మాత్రం అవుట్ ఆఫ్ మనీ ఆప్షన్ లాగానే ఉంది. కాబట్టి మీరు ఉన్నదాన్ని అయితే హోల్డ్ చేయండి. దీంట్లో కరెక్షన్ వస్తే 340 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే అది కన్ఫర్మ్గా మనం చెప్పలేము, ఎందుకంటే టూ సైడ్స్ ఆప్షన్స్ ఓపెన్ అనమాట. మాకు చిన్న బౌన్స్ వచ్చే అవకాశం ఉంది, డిప్ వచ్చే అవకాశం ఉంది. సో మార్కెట్ కండిషన్ని బట్టి దీంట్లో మూమెంటం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక నెక్స్ట్ ఆ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి రాము కాలర్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ రాము, అడగండి. కొచ్చిన్ షిప్ యార్డ్ ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి అయితే లాస్ట్ 1.5 ఇయర్లో బౌన్స్ బీనైందో అదే లెవెల్కి రావడం చూస్తున్నాం. కాబట్టి సో మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది. మీరు ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్కి అయితే అనుకూలంగా లేదు. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యావరేజ్ చేయగలుగుతాను అంటే ఎవ్రీ డిప్లో కొద్ది కొద్ది అక్యుమిలేషన్ చేసుకోండి. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. ఇది ఇంకా డౌన్ సైడ్ నుంచి కన్సల్టేషన్ మోడ్లోనే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఇమీడియట్ అప్ సైడ్ అయితే ఇప్పుడు ఈ లెవెల్ నుంచి బిగిన్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. రీసెంట్గా 420ని కూడా బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి అది 400 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 400 కూడా బ్రేక్ డౌన్ అయితే ఇంకా కొద్దిగా వీక్నెస్ అనేది కొనసాగే అవకాశం ఉంది ప్రస్తుతానికి. సో మీరు ఎవ్రీ డిప్లో యావరేజ్ చేసుకుంటానంటే ఎస్ఏపి మోడ్లో యావరేజ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఇప్పుడు ఉన్న చార్ట్ ప్రకారం అయితే అనుకూలంగా అయితే లేదు. ఓకే సార్, దగ్గరగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతీయ ఎయిర్టెల్ విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఓ టెక్నికల్ స్ట్రెంత్ అనేది భారతీయ ఎయిర్టెల్లో మనం చూస్తున్నాము. ఈ స్టాకే కనుక చూసుకున్నట్టయితే నియర్లీ మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఒక మంచి స్ట్రెంత్ అనేది మన కనిపిస్తుంది. ఈ స్టాక్కి ఇక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే ఇంకా అప్సైడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదా ఈ లెవెల్లో కొంత ఆగొచ్చుంటారా? భారతీయ ఎయిర్టెల్ ఆల్మోస్ట్ కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ ఇది 400 జోన్ దగ్గర స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ని ఎదుర్కొంటున్న స్టాక్. సో అది 400 పైన సస్టైన్ అయితే తప్ప మేజర్గా అప్ మూవ్ అనేది రాకపోవచ్చు. ఇప్పుడు ఉన్న బౌన్స్ కూడా 380-390 ఆ జోన్ దగ్గరనే ఫెయిల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి మాత్రం మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది. ఇంకా కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్లోనే ఉంది. కాబట్టి సో మార్కెట్ కండిషన్ బట్టి ఇది కూడా ఆ రెసిస్టెన్స్ని క్రాస్ చేయలేకపోవచ్చు ఇప్పట్లో. సో టెక్నికల్స్ అయితే సపోర్ట్ చేయట్లేదు 400 బ్రేక్అవుట్ చేయడానికి. సో ఆ జోన్ దగ్గర అంటే 400 నుంచి ప్రజెంట్ 360 ఆ జోన్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, నేను నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. ఖమ్మం నుండి వేణు కాలర్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ వేణు, అడగండి. లాంగ్ టర్మ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారా వేణు, షార్ట్ టర్మ్ కా? ఓకే అండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ రీసెంట్గా 460 నుంచి 580 వరకు బౌన్స్ ఏదైతే వచ్చిందో అది కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ రావడం వల్ల మేజర్గా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా ఈ లెవెల్లో మీరు షార్ట్ టైం కోసం అంటున్నారు కాబట్టి బయ్యింగ్కి అయితే అనుకూలంగా లేదు. ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది జరిగింది కాబట్టి నెక్స్ట్
ఇది ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటమే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే ప్రజెంట్ మాత్రమైతే సేఫ్గా లేదు. డౌన్ సైడ్ రీసెంట్గా 460 నుంచి బౌన్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ లెవెల్స్ని రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ జోన్ వచ్చినప్పుడు మీరు భయంకి ట్రై చేసుకోవచ్చు, ప్రజెంట్ మాత్రం అవాయిడ్ చేయండి. ఓకే అని కాల్స్ ఆల్టర్నేటివ్గా ఫీమేల్స్ చూద్దాము. పాండురంగారావు మెయిల్ చేశాను, హెవెల్స్ 1000 షేర్స్ని 522లో తీసుకున్నాను, ఈ లెవెల్లో ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా లేదంటే లాంగ్ టర్మ్తో హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఏషియన్ గ్రానైటో కరెంట్ లెవెల్లో లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చానని అడుగుతున్నారు. హెవెల్స్ 522 ఏషియన్ గ్రానైటో లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చా? హెవెల్స్ 522 ఆ జోన్ దగ్గర అంటే మంచి సపోర్ట్ జోన్ దగ్గరనే మీరు బై చేశారు, అక్కడి నుంచి బౌన్స్ రావడం చూస్తున్నాం. సో మంచి ప్రాఫిట్ అనేది మీకు ఈ స్టాక్లో కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న టెక్నికల్ ప్రకారం హయ్యర్ లెవెల్స్లో అంటే ఆల్మోస్ట్ 700 ఆ జోన్ దగ్గర ఇది కొద్దిగా వీక్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఒకసారి ఇక షార్ప్గా పెరిగింది కాబట్టి ఒక రీట్రేస్మెంట్ లేదంటే కరెక్షన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఉన్న ప్రాఫిట్స్ని అయితే మీరు ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తాను. సో ఒకసారి బుక్ చేసుకోండి, అట్లీస్ట్ మీరు ఒక 70% హోల్డింగ్స్ అన్న బుక్ చేసుకొని మళ్ళీ కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న కండిషన్స్లో అయితే ఉన్న ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది బెటర్ చాయిస్ అని చెప్తాను. ఇంకొకటి ఏమన్నారు? ఏషియన్ గ్రానైట్ ఏషియన్ గ్రానైట్ అంటే ఇప్పుడున్న కండిషన్స్లో మీరు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్కి దూరంగా ఉండమని చెప్తాను. ఫ్రంట్ లైన్ స్టాక్స్లోనే కొద్దిగా సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో కరెక్షన్ వచ్చినప్పటికీ రికవరీ కూడా అదే లెవెల్లో కొద్దిగా ఫాస్ట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏషియన్ గ్రానైట్ ఆల్మోస్ట్ 500 లెవెల్స్ నుంచి 220 వరకు కరెక్షన్ రావడం చూసాం కాబట్టి చిన్న బౌన్స్ రావడం అయితే ఉంది. కాకపోతే అది సస్టైన్ అవ్వకపోవచ్చు అండి, ఎందుకంటే ఇంకా ఇలాంటి స్టాక్స్ ఇమ్మీడియట్గా అప్ మూవ్ రాకపోవచ్చు. ఇది మళ్ళీ అప్ మూవ్ రావడానికి ఎక్కువ టైం పట్టే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి స్టాక్స్ని మీరు కొద్దిగా అవాయిడ్ చేసి ఫ్రంట్ లైన్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, లాస్ట్ కాల్ తీసుకుందాము. విజయవాడ నుండి కాలర్ ఉన్నారు. హలో, యా చెప్పండి సురేష్. జేపీ అసోసియేట్స్ తీసుకున్నారు. ఓకే, లాంగ్ టర్మ్ మీద తీసుకున్నారా షార్ట్ టర్మ్కి తీసుకున్నారా? ఓకే, జేపీ అసోసియేట్ మీరు 17లో తీసుకున్నారు, కాకపోతే అంటే ఆల్మోస్ట్ 1750 అంటే మీరు రెసిస్టెన్స్ దగ్గరలో తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆ జోన్ దగ్గర నుంచి ఇది చాలా కాలం పాటు ఒక రేంజ్ బౌండ్లో మూవ్ అయిన తర్వాత రీసెంట్గా ఒక కీలకమైన సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి న్యూ లోస్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇంకా కొద్ది కాలం పాటు ఇది కన్సల్టేషన్ మోడ్లోనే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మేజర్గా అయితే డౌన్ సైడ్ మూమెంటం అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీ బయింగ్ రేట్ రావడానికి ఇంకా కొద్దిగా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఉన్న పొజిషన్ అయితే ఉంచండి, బౌన్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి మాత్రం హోల్డ్ చేయండి. ఇంకా ఇది 12 నుంచి ఆల్మోస్ట్ 10 రూపీస్ అంటే ఈ 2 రూపీస్ రేంజ్లోనే మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే సూర్య, దగ్గరిక మార్కెట్స్ ఆ ట్రెండ్లోకి వెళ్ళినట్టే మార్కెట్స్ ఆ స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్ని కొనసాగిస్తూ ట్రేడడం చూస్తున్నాము. సో ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ కానీ రికమెండేషన్స్ కానీ ఏంటంటారు? ఓవరాల్గా మార్కెట్ లాస్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్లో ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం, కొద్దిగా అని కాదు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే లాంగ్ టైంలో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి వీలైనంత వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఒకసారి ఇలాంటి లెవెల్స్లో నుంచి మార్కెట్ స్లిప్ అయితే మాత్రం కొద్దిగా కరెక్షన్ అనేది హెవీగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ రీసెంట్ లోస్ నుంచి 1000 పాయింట్స్ మా నిఫ్టీలో బౌన్స్ రావడం చూసామంటే అది నార్మల్ బౌన్స్ కాదు. సో ఇలాంటి హయ్యర్ లెవెల్స్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. సో వీలైనంత వరకు అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఉన్నదాన్ని పొగట్టుకోకండి. ఇమ్మీడియట్గా న్యూ హైస్ని క్రియేట్ చేస్తుందా అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే అప్ సైడ్ అనేది కొద్దిగా లిమిటెడ్ అని చెప్పవచ్చు. మ్యాక్సిమం ఉంటే ఒక 100 పాయింట్స్ అప్ సైడ్ ఉండొచ్చు, అంతకు మించి ఉండకపోవచ్చు. డౌన్ సైడ్ మాత్రం హెవీగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వియర్స్ ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ అరౌండ్ 109 పాయింట్స్ పాజిటివ్ గా 11,666 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 373 పాయింట్స్ పాజిటివ్ గా 38,625 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 377 పాయింట్స్ పాజిటివ్ గా 28,212 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తుంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 11 AM 12 AM మార్కెట్స్ లో మెయిన్ సెల్ కాల్స్ మీ ముందుంటాం. స్టే విత్ అస్.